ఇంటికి ఇల్లాలు ఎంత ముఖ్యమో ఇంటికి ముఖద్వారం కూడా అంతే ముఖ్యం. లక్ష్మిని ఆకర్షించాలన్నా, నెగిటివ్ శక్తులను అడుగు పెట్టనీయకుండా చేయాలన్నా ముఖద్వారమే చాలా ముఖ్యం. మన శరీరానికి ముఖం ఎంత ప్రధానమో మొత్తం ఇంటికి ముఖద్వారం అంత అవసరం. అయితే అలాంటి మెయిన్ ఎంట్రన్స్ విషయంలో ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి. వాటిల్లో ముఖ్యమైనవి ఏమిటంటే, ఇంటి ముఖద్వారం ఎప్పుడూ కాంతివంతంగా వెలుగుతూ ఉండాలి. డల్గా వెలుతురు లేకుండా చిమ్మ చీకటిలో అస్సలు ఉండకూడదు. అలానే ఇంటి బయట ఎర్ర లైట్ను అస్సలు ఉంచకండి. ఇది నెగిటివ్ శక్తులను వెంటబడి మరీ తెచ్చుకుంటుంది. ఇక రెండోది, ఇంటి మెయిన్ ఎంట్రన్స్ బయట రెండు వైపులా పూల మొక్కలను పెట్టండి. ప్లాస్టిక్ వాటికంటే అసలైన పూలు పూచే చెట్లకు ప్రాధాన్యతనివ్వండి. వీలైతే మెటల్ కుండీలను పెట్టుకోండి. అలానే ఎంట్రన్స్పై ఎప్పుడూ పచ్చ తోరణాలు ఉండేలా చూసుకోండి. పచ్చ తోరణం అంటే నిత్య కళ్యాణమే మన ఇంట్లో. ఇక ఇంటి ముఖద్వారానికి నలుపు రంగు పెయింట్ వేయించద్దు. ప్రతికూల శక్తులు ప్రవేశించేందుకు ఆస్కారం ఉంటుంది. సూర్యాస్త సమయం వరకు ఎప్పుడూ తలుపులు మూసి ఉంచద్దు. సాధ్యమైనంత వరకు తలుపులను తీసి ఉంచేందుకు చూడండి. సాయంత్రం వేళల్లో ముఖ్యంగా తలుపులను మూసుకుని కూర్చోవద్దు. ముఖద్వారం ఇతర తలుపులతో పోలిస్తే పెద్దగా ఉండాలి. తలుపులపై సాధ్యమైనంత వరకు బొమ్మలను చెక్కించుకోవద్దు. ఒకవేళ మరీ ఇష్టపడితే లక్ష్మీ, సరస్వతి, వినాయకుడు, కుబేరుడు, ఓం వంటి బొమ్మలను ఉంచుకోవడం మంచిది. చివరగా చెప్పేదేమిటంటే, ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నట్లు మెయిన్ ఎంట్రన్స్ దుమ్ము, ధూళి, బూజులు లేకుండా చూసుకోండి. లక్ష్మీదేవి సంగతి పక్కన పెడితే బయట నుంచి నెగిటివ్ ఎనర్జీ, పురుగు పుట్ర, బ్యాక్టీరియా రాకుండా కాపాడుకోండి. శుభ్రంగా ఉంచుకోండి. అదే లక్ష్మితో సమానం. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.